అసెంబ్లీ రౌడీ 1991లో స్టార్ట్ చేశాం. అసలు ఎన్నో కష్టాలు కూడా పడ్డాం సినిమాకు. అంతకుముందు వరుడు గారు సినిమా రిలీజ్ అయింది, అది హిట్ అయింది. దానికి రాఘవేంద్ర గారు, తర్వాత సినిమాకు ఎవరు అనుకుని గోపాల్ని అడిగాను. బి గోపాల్ నాకు అంతకుముందు తెలుసు, దేవత సినిమాకు అసిస్టెంట్గా పనిచేసేవాడు, అంటే అసోసియేట్గా. ఏమైనా ఎప్పుడైనా డైరెక్టర్ అవుతావని చెప్పేవాడిని, అలాగే డైరెక్టర్ అయ్యాడు. అప్పటికి వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అయ్యాడు. అప్పుడు బాలయ్యతో, అంటే మా సోదరుడితో ఒక సినిమా తీశాడు, అది సిల్వర్ జూబ్లీ ఆడింది. ఆ టైంలో మన గోపాల్ని అడిగాను, ఏ గోపాల్ సినిమా ఎలా తీయాలని. అన్నా ఒకసారి సినిమా చూస్తాను అన్నాడు. తమిళ సినిమా అనువాదం, అంటే యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలియదు, దాని ఎన్నో చెప్పులు మార్పులు చేశాం, అది చూపించాను ముందు క్యాసెట్. అప్పుడు వీహిచ్ఎస్ ఉండేది, తను చూసి అన్న గోపాలకృష్ణ పరచూరు బ్రదర్స్ చూపించి వాళ్ళుతో ఒకసారి చూపిస్తాను అన్నాడు. అంటే వాళ్ళు చూసి వాడు ఓకే అంటేనే సినిమా తీస్తావా, లేకపోతే సినిమా తీవా, నువ్వు చేస్తావా చేయవు చెప్పబోయా అన్న. చేస్తానన్నా మీరు అలాంటిది ఒకసారి చూపిద్దామన్నా, వాళ్ళని పెట్టుకుందామన్న పిక్చర్ కాను కదా, దాన్ని ఉందే అంటే అప్పుడు వాడి కోసం ట్రై చేస్తే తణుకులో ఉన్నారు గోపాలకృష్ణ గారు. నా గోపాలకృష్ణ గారితో ఎక్కువ చనువు, చనువు అంటే ఇద్దరితో అగ్రతతో ఉన్నా నా గోపాలకృష్ణ గారి డైలాగులు అంటే బాగా ఇష్టం. సమాజంలో జరిగే ఎన్నిటికీ అద్భుతంగా రాస్తుంటాడు. సరే ఫోన్ చేసి ఈవినింగ్ 7:30 ఫోన్లు చేసి మొత్తం మీద ఆయన పట్టుకొని, సో అగ్రగా ఇలా క్యాసెట్ పంపిస్తున్నాను, ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి, బాగుంటే బాగుంది బాగలేదు బాగలేదు అని చెప్పండి, తీయడమా తీస్తానా లేదా అన్నది నా ఇష్టం యాజ్ ప్రొడ్యూసర్. అంటే నాకు ఇష్టం లేకుండా తీస్తావాలి, నా ఇష్టం అది. నువ్వు చెప్పింది హిట్ అవ్వదు, నేను చెప్పింది హిట్ అవ్వదు, ఒకసారి ఓన్లీ అదృష్టమే. బట్ ఫెయిల్ అయ్యే సినిమా తీయం, కాబట్టి ఐ వాంట్ టు మేక్ దట్ మూవీ. బట్ ఎనీవే నేను ఒపీనియన్ చెప్పనా, ఆయన సినిమా చూశాడు, నెక్స్ట్ డే ఫోన్ చేశాడు, అద్భుతమైన సినిమా, కొంచెం మార్పులు చేర్పులు చేద్దామని. నాకు చెప్పాడు, బి గోపాల్ చెప్పాడు. బి గోపాల్ మాత్రం నా దగ్గరకు వచ్చి, గోపాల్ వచ్చి, బి గోపాల్ అలాగే అన్న సినిమా చేద్దాం అన్నారు. అవునయ్యా నాకు కూడా ఫోన్ చేశాడులే అని చెప్పి, ఎస్. అప్పుడు ఆఫీస్లో కూర్చున్నాం, అది త్రిమూర్తి స్ట్రీట్ టీ నగర్ మద్రాస్, ఒక ఓల్డ్ బంగళ. ఆ బిల్డింగ్ గురించి ముందు చెప్పాలి, ఓల్డ్ బిల్డింగ్, రెంట్కి తీసుకున్నాం. వీధి సోలండి అన్నారు ఒక వ్యక్తి, ఈశాన్యంలో వీధి నేరుగా ఉందన్నారు. ఇక్కడ సినిమాల గురించి చెబుతూ ఒక వాస్తవం గురించి చెప్పాలి. ఆ ఇల్లు ఎప్పుడో 40 సంవత్సరాల ముందు కట్టారట. ఈశాన్యంలో కిచెన్ ఉంది, ఆగ్నేయంలో ఒక చిన్న బెడ్రూమ్ 10x10, నైరుతిలో 5x6 ఒక చిన్న గది, ఇంకొక చిన్న హాలు, ఇంకొక చిన్న రూము. ఇది అంటే నార్త్లో ఎంట్రీ, ఈస్ట్ ఫేసింగ్ అనమాట దానికి. ఏమయ్యా నువ్వు నీ ధైర్యానికి, ఆల్రెడీ సినిమాలు తీసావు, కొన్ని ఫ్లాప్ అయినాయి, ఏదో అల్లుడు గారు హిట్ అయింది, మళ్ళీ మంచి ఆఫీస్ తీసుకోకుండా ఏంటంటే, అల్లుడు గారు ఇక్కడే కదా, ఆయన ఇక్కడ అయింది ఆఫీస్ మార్చుకున్నారు, మార్చలేదు. అదే ఆఫీస్లో కూర్చున్నాం, డిస్కషన్స్ జరిగినాయి, కథలో చెరుపులు మార్పులు జరిగాయి, ఎవరిని పెట్టుకోవాలి క్యాస్టింగ్, ఇలా అనుకుంటూ ఉండగా, మా సినిమా పరిశ్రమ చాలా గొప్పదండి కళామ తల్లి, కానీ సమాజంలో చెడు పురుగులు ఉంటూ ఉంటాయి, దోమలు బల్లులు, అడవిలో మృగాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా వాటికంటే కూడా విషసర్పాలు లాంటి మనుషులు ఉంటూ ఉంటారు కొంతమంది. పక్కవాడు బాగుపడితే సహించరు. ఆ గోపాలు చెప్పారు, చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు, ఎటు ఆయన నెంబర్ వన్ డైరెక్టరు, అదేదో అల్లుడు గారు రాఘవేంద్ర వల్ల హిట్ అయింది, మళ్ళీ ఇప్పుడు సినిమా తీయడం, ఒకరి వల్ల హిట్ అవ్వదు, ఎవరి వల్ల హిట్ అవ్వదు, కథ, ఆ కథ నడిపించే దర్శకుడు, ఆ తర్వాత నటీనటులు వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దర్శకుడికి ఇప్పుడు నేను ప్రథమ స్థానాన్ని ఇస్తాను, ఈజ్ ద క్యాప్టెన్. అంతేకాని ఓన్లీ క్యాప్టెన్ వల్లే సినిమా ఆడిందంటే అవి ఏదో ఉంటాయి కొన్ని అని, నువ్వు చేసేది ఏంది అన్నాను. అదే వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, బి గోపాల్తో నువ్వు డైరెక్షన్ ఏంటయ్యా, అతను ఇప్పుడు మనకు ఫిల్మ్ ఏమిటంటే, మీకు అప్పుడు ఫిల్మ్ ఎలా ఉండేదంటే రోల్స్ ఉండేది,
థౌజండ్ ఫీటు 400 ఫీటు ఇలాగ. అతను 1000 అడుగులు సినిమా అంటే 100 క్యాన్స్ అంటే 8000 అడుగులు అంటాం, 1000 ఫీట్ అనుకోండి. అలా ఎక్స్పోజ్ చేస్తారు అతను. అసలు బడ్జెట్ అంటే మామూలు నువ్వేం బడ్జెట్ అంటే కుదరదు అన్నాడు. అంటే నా దగ్గరకు వచ్చి అతని గురించి అడగా చెప్పారు అన్న తను పెట్టుకోవద్దని. అతని దగ్గరకు వచ్చి మోహన్ బాబు సినిమా ఎందుకు అని అన్నారు. అయినా నా మీద అతనుకున్న కాన్ఫిడెన్స్, ప్రేమ, అలాగే నాకు అతని మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రెండు కలిసి స్టార్ట్ చేశాం. అప్పుడు దివ్యభారతి హీరోయిన్ కాబట్టి అంతకుముందు రామారావు గారి సినిమాలు యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి గురించి కూడా చెప్పారు, చాలా డేంజర్ అయ్యా, ఫస్ట్ పిక్చర్ అయింది, నువ్వేమో రెండో పిక్చరు, షూటింగ్ అవ్వక నాప్ చేస్తుంది, వెళ్ళిపోతుంది, నువ్వేమో ఇలా అనుకుంటావని అది ఒక కథ చెప్పుకొచ్చాను. మా తమ్ముడు కృష్ణ అన్న ఎవరి మాటలు వినేందుకు మనం కావాలనుకున్నాం, ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి గిడ్స్ ఇస్తే ఓకే అన్నాడు. వేణుగోపాల్ ఓకే అని అన్నాడు. సరే ఆ అమ్మాయిని సంప్రదించాం, షీ యాక్సెప్టెడ్. వండర్ఫుల్ గర్ల్. అసలు ఆ అమ్మాయి బ్రతుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఫిగర్ అయి ఉండేది, ఇండియాలోనే గర్వించినటువంటి మహానటి అయి ఉండేది, అందగత కూడా. సరే అమ్మాయి ఫేట్ పోయింది పాపం. సరే అమ్మాయిని సెలెక్ట్ చేశాం, ఇంకా నటీనటులు కావాలి. రాఘగోపాలరావు గారిని ఒక క్యారెక్టర్ అడిగాం. నన్ను ఎప్పుడూ తమ్ముడు అంటూ ఉంటాడు, నేనేమో అన్నయ్య అంటుంటాను. రాఘగోపాలరావు గారికి నాకు మంచి చనువు ఉంది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పటి నుంచి కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, రాఘగోపాలరావు గారు పనిచేశారు. సరే అడిగితే తమ్ముడు నేను ఆలస్యంగా వస్తాను, నీకు కోపం వస్తుంది, ముందు ఒప్పుకున్నారు ఆయన, ఆలస్యంగా వస్తాను, ఎందుకు లేని సినిమా వదిలేసి నన్ను అన్నారు. ఆ తర్వాత ఎవరైనా అనుకుంటే జగ్గయ్య గారు గుర్తొచ్చారు నాకు. నేను జగ్గయ్య గారు కూడా అన్నగా భావిస్తాను, మాకు ఎంతో ఫ్యామిలీ బంధుత్వం ఉంది. ఆయనకు ఫోన్ చేశాను, జగ్గయ్య గారితో సినిమా తీయాలంటే ఆయన ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడున్నారు కనుక్కొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకు దర్శకుడు రైటరు కథ చెప్పి ఆయనకు ఓకే అయితే ఓకే. నా చదువు ఇటువంటి ఫోన్ చేశాను, అన్నయ్య సినిమా ఒకటి ఉంది చేయాలి మీరు అని. ఏంటా అందరూ వద్దనుకున్నారు, నా దగ్గరికి వస్తున్నావాలని ఆయన అప్పుడే తెలిసిపోయినారు. అందరూ వద్దనుకోవడం కాదు, సరే లేదులే అన్నయ్య మీ సినిమా చూడండి అని చెప్తే జగ్గయ్య గారు సినిమా చూశారు, ఓకే ఓకే అన్నారు. కంటిన్యూ అటువంటిది ఏం కాదు, మీరు ముందు సినిమా చూడండి. జగ్గయ్య గారి సినిమా క్యాసెట్ పంపించాను, ఆయన చూశారు, చాలా బాగుందన్నారు. గోపాల్ కంగారు పెట్టాడు, అన్న జగ్గయ్య గారు ప్రతి క్యారెక్టరు బ్రహ్మాండంగా ఉంటారు, కాకపోతే ఇదొక టీచరు క్యారెక్టరు, ఆయన ఇప్పటివరకు చేయలేదన్నారు, నువ్వేమో ఫోర్స్ చేస్తున్నావు, టీచర్ క్యారెక్టర్ బాగోదన్నారు జగ్గయ్య గారు. మామూలుగా పంచి కట్టుకొని ఒక మామూలు చొక్కా వేసుకోవాలి అని. గోపాల్ నా మాట విను, ఏ క్యారెక్టర్నైనా పోషించగలటువంటి మహానటుడు జగ్గయ్య గారు, ఈ జనరేషన్ తెలియకపోవచ్చు. నేను ఇప్పుడు చెప్తుంటే నేను షాక్ అవ్వచ్చు. వండర్ఫుల్ వాయిస్ ఆయన చివరి వరకు కూడా, అద్భుతమైన గాత్రం. సరే ఒప్పించాను, ఒప్పుకున్నాను. ఆ తర్వాత మదర్ క్యారెక్టర్ అంటే నాకు తల్లి అన్నపూర్ణ. అన్నపూర్ణ మీరు చూస్తున్నారు కూడా నాకు హీరోయిన్ యాక్ట్ చేసింది తను. 1975 స్వర్గం నరకంలో షీ వాజ్ మై హీరోయిన్. చందనపు బొమ్మలా ఉండేది, ఇప్పుడు లావెక్కింది కానీ వయసు అయ్యి. బంగారు ఎంత కలర్ ఉంటుందో అంత కలర్. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చెప్తున్నానంటే వాస్తవం, అసహ్యంగా ఉంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అంత చక్కగా ఉండేది. తను హీరోయిన్ నాకు. ఆ తర్వాత మదర్ క్యారెక్టర్ ఏం గోపరెడ్డి బాగుంటుందని అన్నారు. ఏమైనా చూస్తారా జనం అంటే మేము పెట్టాను నాన్న. అలాగా అన్నపూర్ణ గారిని అన్నపూర్ణను పెట్టాను. అందులో భాషాను క్యారెక్టర్ ఉందండి. తమిళ్లో అతను జూనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాడు ఆ సినిమా, ఒరిజినల్ సినిమా. గోపాల్ అతను చాలా బాగుంటాడు అన్న. అన్న మెయిన్ వేషం అన్న భాష అంటే వాడు విలన్ అన్న. ఆ క్యారెక్టర్ మీరు కూడా విలన్ పాత్రలు ఎన్నో వేశారు, అటు హీరోకు ధీటుగా ఉండాలన్న సినిమా. అసలు ఏంటి మీరు అన్నీ ఏంటిలా చేస్తున్నారు, సినిమా స్పాయిల్ అయిపోతున్నాడు. గోపాల్ నా మాట విను నువ్వు అని ఆయన తీసుకొని వచ్చి మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. భాష షాక్ అందరూ. ఇక తర్వాత సత్యనారాయణ గారు, ఇక చాలామంది ఉన్నారు పిక్చర్లో. కంటిన్యూ చేయాలి.
చాలామంది ఉన్నారు అలా టెక్నీషియన్ నటీనటులందరూ పూర్తయ్యారు టెక్నీషియన్స్ కేఎస్ ప్రకాష్ రాఘవేంద్ర గారి బ్రదరు నాకు ప్రాణం ఇప్పుడు లేడు అతన్ని పెట్టాం అప్పట్లో పరిగెత్తున అంటే మామూలు పరిగెత్తున కాదు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఓ భారతదేశం గర్వించినటువంటి ఒక మంచి మ్యూజిక్ సంగీత దర్శకుడు ఆయన పోయి అడిగాను బాగా పరిచయం ఓకేలా అలాగే అరుణ్ గారు చేసింది ఆయనే అలాగే చేస్తానని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు ఆ విధంగా సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్ నటీనటులు అలా కుదిరారు సినిమా ఎక్కడ తీయాలి వేణుగోపాల్ ఏంటి అన్న ఏం చేద్దామన్నా ఎక్కడ ఎక్కడ అనుకున్న తర్వాత గోపాల్ పాకాలని ఒక విలేజ్ ఉంది చిత్తూరు జిల్లాలో చాలా కరెక్ట్గా ఉంటుంది అంటే ఒకసారి చూద్దాం అందరం వెళ్ళాం పాకాలకు అంటే అది చిత్తూరు జిల్లా పాకాల అన్నది చిత్తూరు జిల్లా అంటే తిరుపతికి 30 మైళ్ళ నుండి 20-25 కిలోమీటర్లు ఉండొచ్చు అనుకుంటాను కరెక్ట్గా తెలియదు నాకు వెళ్ళి చూసాం అన్న చాలా బాగుంటుంది అనుకున్నాం గోపాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా చెప్పాలి ఇప్పుడు కూడా కొంతమంది దర్శకులు ఉన్నారు అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు అడ్జస్ట్ అయ్యి సినిమాలు తీయాలనుకునే వాళ్ళు ఏ ఒకరు ఇద్దరు ముగ్గురు అందరూ గోపాల గారు ఈ లొకేషన్ బాగుంటుంది కాంప్రమైజ్ అవుదాం అంటే కాంప్రమైజ్ అవుదాం అంటారు నాకు ఇదే కావాలి ఇదైతేనే షూటింగ్ చేస్తాను నేను చెయ్యను అని ఏ రోజు చెప్పరా ఆ విధంగా అనుకుని పాకాల్లో టోటల్ సినిమా 41.5 రోజులు తీసాం ఫస్ట్ షెడ్యూల్ నా ఉద్దేశం 30 రోజులు ఎంతో ఆ తర్వాత పాటల కోసం మద్రాసులో జరిగింది అదొక అనుభూతి గోపాల రిపోర్టింగ్ ఉదయం 6:30 ఓకే అన్న 6:30 6:30 లొకేషన్లో ఉండేవాళ్ళం 6:45 మహానటుడు జగ్గయ్య గారు కానీ ఎవరైనా సార్ సత్యనారాయణ గారు కానీ అటు అనుపూర్ణ కానీ అటు హీరోయిన్ కానీ 6:45 లొకేషన్ అవుట్డోర్లో అది 60 కిలోమీటర్ల దూరమైనా సరే అలా ఉన్నాను ఇది వాస్తవం అలా తీసాడు సినిమా కరెక్ట్గా 1 గంటకు బ్రేక్ తొందరగా వచ్చాడు మళ్ళీ 2 o'clock ఆ 2:10 సెట్స్కి వచ్చాడు మండు టెండరు రిఫ్లెక్టర్ లైట్ పైన సూర్యుడు ఎలా ఫినిష్ చేసావు సినిమాను 6 o'clock బ్రేక్ ఎప్పుడో కొన్ని రాత్రులు మాత్రం రాత్రుల్లో పనిచేశాం బట్ ఆ పాకాల్లో ఉండే ప్రజలకు ఈ రోజుకి నేను హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే అంత కోఆపరేట్ చేశాను అక్కడ రౌడీ గారి పిల్లలు సినిమా కూడా తీశాను చాలా మంచి ప్రజలు వాళ్ళందరూ బాగా కోఆపరేట్ చేశారు ఈ విజయంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం బాగా ఉంది అలాగే అక్కడ సత్యమ్మ తల్లి అని ఉంది దేవుణ్ణి మనకు 110 కోట్ల మంది జనం ఉంటే మరి దేవతలు కూడా మరి దాదాపు 50 కోట్లు ఉన్నారు రకరకాల దేవుళ్ళు బట్ ఏదైనా దేవుడు ఒక్కడే సృష్టి కర్త ఆదిపరాశక్తి అని నమ్ముతాం కొంతమంది జీసస్ నమ్ముతారు కొంతమంది అలా నమ్ముతారు ఎవరు నమ్మకం వాడదు మనం హిందువులు కాబట్టి ఓన్లీ ఆత్మ అంతరాత్మ పరమాత్మ లాగా ఆదిపరాశక్తి శక్తి స్వరూపుడి కానీ ఎన్నో రూపాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సరస్వతి లక్ష్మీ పార్వతని ఇంకా ఎన్నో అంకాళమ్మని చెంగాళమ్మని భగీరథి భగవతి తల్లి అని మోకాంబికని రాజరాజేశ్వరిని దుర్గాదేవిని రకరకాల పేర్లు అలాగే సత్యమ్మ తల్లిని ఆ ఊళ్ళో ఒక రాయి ఆ రాయికి బొట్టు పెడతారు ఒక చెట్టు కింద మరి చెట్టు కింద అక్కడే కొబ్బరికాయ కొట్టాను ఫస్ట్ డే అలాగే సినిమాలు తీశాను అక్కడే వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను ఆ మహాతల్లి ఆశీస్సులు ఇలా ప్రజల ఆశీస్సులు ఆ విధంగా పిక్చర్ స్టార్ట్ చేసి ఉన్న హౌస్లో నేను వాళ్ళ మీద రిక్వెస్ట్ చేయడం 1 రూపాయి తీసుకోలేదు ఎవరు ఎవరిని ఎంత ఇస్తారు మా ఇంటికి అడగలేదు ఆ విధంగా చాలామంది కోఆపరేట్ చేశారు ఆ విధంగా సినిమా తీసాం అద్భుతమైన విజయాన్ని సాధించింది దానిలోనే చిన్న గొడవలు జరిగాయి హీరోయిన్కి నాకు అమ్మాయి పోయింది కాబట్టి ఇప్పుడు లేదు కాబట్టి అటువంటి అమ్మాయిని గురించి చెప్పకూడదు తప్పు అమ్మాయి ఉండుంటే చెప్పు ఉండేవాడిని చిన్న మనసు కష్టమైన చివరిలో జరిగింది మళ్ళీ అడ్జస్ట్ అయ్యి ఆ అమ్మాయి నేను
తెలుగులో చాలా పిక్చర్ యాక్ట్ చేసింది దివ్యభారతి. మళ్ళీ నేను మోహన్ బాబు గారితో చేస్తానని చెప్పి చిట్టమొగుడు రెండో సినిమా చేసింది. షీస్ ఎ వండర్ఫుల్ హీరోయిన్, వండర్ఫుల్ గర్ల్. ఆ అమ్మాయి ఎక్కడున్నా అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా పిక్చర్ అంతా తీసాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, రాఘవేంద్రరావు సోదరుడు అరుడు గారు సినిమా తీశాను. ఆయన తీశారు మా బ్యానర్లో, సినిమా సూపర్ హిట్ అయింది. ఆయన మాట్లాడిగాను, సోదరా మీ బ్యానర్లో ఎంతోమంది హీరోలతో తీశావు నిర్మాతగా, ఒకటి హిట్ లేదు. నాకు నీకంటే ముందు నా బ్యానర్లో హిట్ కూడా ఉంది. నేను పడిపోయిన వాడిని మళ్ళీ లేపావు ఇప్పుడు అరుడు గారికి. ఈ సినిమా చూడు, అసెంబ్లీ రోడ్డు అంటే పేరు పెట్టినప్పుడు తమిళ సినిమా చూడు, బాగుంది, నేను నచ్చితే నీ బ్యానర్లో చేస్తాను అన్నాను. సినిమా చూసి నాకు పెద్దగా అనిపించలేదు, నేను వద్దులే, నువ్వు తీయది బాగానే ఉంటుంది బట్ నాకు ఎందుకు ఎక్కలేదన్నాడు. అంటే రాఘవేంద్ర కూడా ఈ సినిమాని చూసి ఊహో అన్నా. సరే ఏదైతే స్టార్ట్ చేసాను గోపాల్ ఒప్పుకున్నాడు. ఆ విధంగా సినిమా తీసి ఒక మంచి రోజున రిలీజ్ చేశాం. సినిమా పూర్తి చేశాం, బాగానే ఉంది. రిలీజ్ చేయాలి, బయ్యర్స్ వచ్చారు కొన్నారు, అది కూడా బాగానే ఉంది. అసలు విషయం ఏంటంటే, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, తిరుచానూరులో షూటింగ్ జరుగుతుంది క్లైమాక్స్. అప్పుడేమో అన్నగారి ప్రభుత్వం తెలుగుదేశం అంటే మా ప్రభుత్వం ఉండేది. నేను తెలుగుదేశమేగా మొదట, ఈ రోజున ఏ పార్టీలో లేను ప్రస్తుతానికి, నెక్స్ట్ మంత్ తెలుస్తుంది మీకు, లేదా వన్ ఇయర్ తర్వాత తెలుస్తుంది అసలు నేను పార్టీలో చేరాలా లేదా అనేది పార్టీ. అది ఇప్పుడు అప్రస్తుతం, అసెంబ్లీ రోడ్డు విశేషాల గురించి మాట్లాడుకోవాలి. అన్నగారి ప్రభుత్వం తెలుగుదేశం, అన్నగారు ముఖ్యమంత్రి, తిరుచానూరులో షూటింగ్ తిరుపతి దగ్గర. క్లైమాక్స్లో మంచి పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తుంటే ఒకడు గబక్కన ఏడా గబక్కన దూరేశారు ఒక ఇద్దరు మంది, ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ డైలాగ్ లాగా ఉన్నాయని. అందరూ కంగారు పడ్డారు, షూటింగ్ ఆగింది. నేను అడిగా, ఏమయ్యా కాంగ్రెస్ అనే పదం అనలేదు, డైలాగ్ చెప్తున్నాను, నువ్వు మీకు సంబంధం ఏమిటి? రోడ్డు పర్మిషన్ తీసుకున్నాం, పోలీసు పర్మిషను, గ్రామ పర్మిషను, పంచాయతీలు అన్నీ ఉన్నాయి, ఎన్నో షూటింగ్ మధ్యలో దూరెడతాం. ఏ ఇది ఎన్ని అంటున్నాడు, కాదయ్యా సినిమా వేరు రాజకీయం వేరు, నా మాట వేరంటే రౌడీని చేశాడు. అప్పుడు నా విరోచితం చూడాలండి, సినిమాలో హీరో కదా నేను, అప్పుడు నిజ జీవితంలో నిజమైన హీరోరాని వేటాడేనవాడు. షూటింగ్ మానేసి మేకప్ ఇది చేతిలో ఒక ఆయుధం అంటే విలన్ను కొట్టే ఆయుధం, ఆ ధైర్యాలు చెప్తున్నాను, వాడు తరిమి 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 అందరికీ అర్థం కాదు అరుస్తూ కొంతమంది నా వెంట పడ్డారు, వయస్ పట్టుకున్నామని పట్టుకొని నేను చెప్పాను. అన్ని పర్మిషన్స్తో న్యాయబద్ధంగా నేను సినిమా తీస్తున్నా, బాగుంటే నువ్వు చూడు, బాగా సినిమా మారి, నువ్వు ఏ పార్టీ అయినా నాకు లెక్కలే, నేను ఒక పార్టీ తరఫున సినిమా తీయలే, నేను నటుడుగా, నటుడు ఎన్నైనా ఈ పాత్రలైనా వేయచ్చు, సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ద ఫేట్. నువ్వు ఇక్కడ రౌడీజం ఏంటి? అన్నగారి ప్రభుత్వంలో రౌడీజం ఉండకూడదు. మీకు అసలు విషయం చెప్పాలండి, అన్నగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రౌడీ అనే పదానికి గుండెల మీద కాలు పెట్టాడు, అంటే నవ్ రౌడీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అర్ధరాత్రి అయినా ఆడపడుచు నడిచి వెళ్ళాలి, నవ్ రౌడీజం అనే ఆ రౌడీజాన్ని రూపుమాపిన వ్యక్తి అన్నయ్య నందమూరి తారక రామారావు గారు. తర్వాత ఏం జరిగిందో వదిలేద్దాం మనకు అనవసరం. అలాగా జరిగినాయి. సరే సినిమా రిలీజ్, రిలీజ్ అయిన వెంటనే పెద్ద దుమారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పట్లో అసెంబ్లీ రౌడీ అంటాడేంటి, అసెంబ్లీలో ఉండేంత రౌడీనా ఏంటిది అని నా కటౌట్లు తగల పెట్టారు, పోస్టర్స్ చేశారు. చాలామంది వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ మీద ఉన్నారు, ఆత్మీయులు అందరూ. ఏమైనా వాళ్ళు ఏమనకపోయినా వాళ్ళందరూ చేసి బ్యాన్ చేయాలి డామ్ డూ అన్నారు. చాలామంది వెళ్ళి రోసయ్య గారు నాకు పట్టుకొని చెప్పారు, ఆయన థియేటర్కి వెళ్ళి చూశారట, గీతారెడ్డి గారి సినిమా వెళ్ళి చూశారట, అలా చాలామంది థియేటర్కి వెళ్ళి ఏముంది ఈ సినిమాలు అని చూశారట. అందరూ పరిచయం ఇప్పుడు ఆత్మీయులే, కానీ ఏముంది ఏముందని. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర తెలుగుదేశం కాంగ్రెస్ ఏమిటి అసెంబ్లీ రౌడీ అంటాడని, అసెంబ్లీలో రౌడీ అనే సినిమా టైటిల్ అని. అప్పుడు ఒక అనస అన్నగారు క్లిప్, నా క్లిప్పింగ్ నా దగ్గర ఉంది, ఏమది బ్రదర్ సినిమా తీశారు అసెంబ్లీ రౌడీ అని.
దానిలో పాత్ర స్వభావం మేము ఎన్నో సినిమాలు చేశాం. అలా చేస్తే దాన్ని దుమారం లేపారు అసెంబ్లీలో. ఏ మనమంతా ఇప్పుడు ఉన్నవాళ్ళ మన పత్రిత్రమా అని అడిగాను నేను అన్నాడు. ఒక మహానటుడు అలా అన్నాడంటే ఐ హ్యావ్ క్యాసెట్, అన్నగారి క్యాసెట్. రౌడీ గారు పెళ్ళడానికి అన్నగారిని పిలిచాను క్యాసెట్ ఓపెనింగ్కి. దాంట్లో మాట్లాడిన డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మళ్ళీ సంచలనం. మీకు ఆ విధంగా అది 25 వీక్స్ అంటే ఇప్పుడు సినిమాలు 3 వారాలు అంతా డబ్బులు వచ్చేస్తున్నాయంటారు. నిజమే, కొన్ని సినిమాలకు వస్తాయి, కొన్ని రాకపోయినా అసత్యాలు చెప్తుంటారు. ఆ పదం కూడా మనకు వద్దు. 25 వారాలు ఒక థియేటర్లో ఆడుతుంది సినిమా అంటే ఒక థియేటర్ కాదు, అది 50 థియేటర్లు. ఒకసారి 60 థియేటర్లో, 20 థియేటర్లో 25 వారాలు ఆడిన చిత్రాలు నాకు చాలా ఉన్నాయి. చాలామంది హీరోలు కూడా ఉన్నాయి. అలాగే 25 వారాలు ఆడిన చిత్రం అసెంబ్లీ రౌడీ. ద స్క్రీన్ ప్లే, ద డైలాగ్స్, డైలాగు ఎలా ఉండాలని రాశారు పరచూరి బ్రదర్స్. దాన్ని పరాకాష్ఠ తీసుకెళ్లారు వాళ్ళు. నాకు డైలాగ్ చెప్పించే విధానం, ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, అరిస్తే తెరుస్తా, తెరిస్తే కరుస్తా, తెరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా, హే ఆగరా. ఇటువంటి అసలు పవర్ఫుల్, మనిషిని గుండెలు దూచిపోయే డైలాగ్స్. ఇచ్చింది ఇవ్వడం, అదే సత్యానికి అది ఉంది, ఇచ్చింది ఇవ్వడం అనేది, ఇచ్చింది తిరిగి ఇవ్వడం అలవాట్లేదు, దానికి వడ్డీ ఇస్తామని చెప్పి ఒక వెంట్రుక తీసి దానిలో పెట్టి అని ఇచ్చాడు. అతను ఎమ్మెల్యేలు కొనాలని వస్తాయి, ఎమ్మెల్యేలు కొనాలని వచ్చాడు అతను. 5 లక్షలు ఇస్తాను లేకపోతే మా నాన్న ఏదో చేస్తాన్నాడు. అది క్యారెక్టర్. ఇప్పుడే చూస్తున్నాడు, అప్పుడు తీసిన సినిమాని ఇప్పుడు చూస్తున్నాడు. ప్రజల్లో అప్పుడు ఎలా రెవల్యూషన్ వచ్చిందో ఆ సినిమాలో, ఆ విధంగా రెవల్యూషన్ వస్తే తప్ప ఎంతండి పోలింగ్, 50% 60% పోలింగ్ అయిన వాళ్ళు మన రాజ్యాంగాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ డైలాగులన్నీ పొలిటికల్ డైలాగులు ఉన్నాయి కాబట్టి ఒక పవర్ఫుల్ డైలాగ్స్. ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎం అంటే మంచిది, ఎల్ అంటే లాభం చూసుకోకుండా, ఏ అంటే అందరికీ పనిచేయబడమే. ఇప్పుడు అప్పుడు ఎం అంటే మర్డర్స్, ఎల్ అంటే లూటీస్, ఏ అంటే సొంతం ఏదో ఉంది, అలా అలా ఎమ్మెల్యే అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలా జరిగిన ఎమ్మెల్యే అన్నారు ఇండిపెండెంట్ని, ఆ విధంగా చేసి అన్నాను ఇండిపెండెంట్ని. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడిని, తప్పు చేసిన వాడిని తోలు ఉరుస్తా తుప్పు ఏదో అంటే సంతకి పవర్ఫుల్ డైలాగ్. ఆ విధంగా ఆ సినిమా అన్ని రకాలుగా గొడవలు అది ఇది జరిగింది. ఫైనల్గా నేను అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళామని నిజాం గ్రౌండ్స్లో ఫంక్షన్ చేశాను. నాకు చాలా ఉన్న హిస్టరీ, ఒక్కొక్క హిస్టరీ చెప్పాలంటే ప్రస్తుతానికి అసెంబ్లీ రౌడీని గురించి సినిమా చెప్పుకోవాలి. అసెంబ్లీ రౌడీకి రౌడీ గారు పెళ్ళడానికి ఏంట్రా అంటే, రౌడీ గారు పెళ్ళాం దర్శకుడు కేఎస్ ప్రకాష్, దాని కెమెరామెన్ అసెంబ్లీ రౌడీ అన్నయ్య ఫంక్షన్ రావాలి అన్నా. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అని, బ్రదర్ మనం ఒక సపరేట్గా వస్తాం, మీకు చెప్పాలనుంది. అన్నయ్యతో తన తపాచండు, నాకు ఎప్పుడు మీకు చెప్తాం కానీ మనసులో దాచుకోరు, మీరు ఎవరి గురించి చెప్పేస్తారు, నేను చెప్పను, మేము ఒక సర్ప్రైజ్ ఇస్తామన్నాడు ఆయన. ఈ అన్నయ్య సర్ప్రైజ్ ఇచ్చిందంటారు బాబు అని భయపడ్డాం రాగలను నేను. అన్నయ్య నాకు చెప్పేసిండు అన్నయ్య, నాకు చెప్పేసిండు అన్నయ్య అన్నాను. ఇట్స్ ఆల్ రైట్, మనం మల్లెపూలు అంటే డ్రెస్సుల్లో వస్తున్నాం, కాషాయ వస్త్రం తీసేసాడు, అంతేగా అనుకున్నాం. ఎవరికి చెప్పను నేను మాత్రం, ఒక రాఘవేంద్ర మాత్రం చెవులో పోదే నిజమా అన్నాడు, నిజమా అన్నాడు. సరే ఆయన బస్సులో వచ్చారు, ఆ బస్సులో నుంచి దిగారు, చూస్తే అసలు ఆ తెల్లటి దుస్తుల్లో, అంతవరకు కాషాయంలో చూసిన వ్యక్తి తెల్లటి దుస్తుల్లో ఆయన చూస్తే ఆ రూపం, ఆ ముఖ వర్చస్సు హెడ్స అలా వచ్చి ఆ ఫంక్షన్ అద్భుతంగా జరిగింది. దాన్ని నేను అందు గురించి అన్నయ్య చెప్పారు. ఏక గర్భగునందు జన్మించకపోయిన ఆమె ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పాడు నాకు. అటువంటి మా అన్నయ్య లేరు కారు లేరు. అలాగే అసెంబ్లీ రౌడి ఫంక్షన్ కూడా అలా చేశాం. మా సమిష్టి అందరూ కలిసి కట్టుగా చేసిన సినిమా 41 రోజుల్లో 5 పాటలు ఉంటాను. 5 పాటలతో శాస్త్రమే లేదు, వాస్తు శాస్త్రమే లేదు అన్న ఇంట్లో షూటింగ్ చేసి
విజయాన్ని సాధించినటువంటి చిత్రం. దీనికి నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, ఈ చిత్ర దర్శకత్వం వహించిన గోపాల ఆశీస్సులు, తోటి నటీనటుల ఆశీస్సులు, అన్నిటికీ మించి ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఇటువంటి గొప్ప విజయాన్ని సాధించింది అసెంబ్లీ రౌడీ. అంటే 25 సంవత్సరాలు అయింది, కాలం ఎంత తొందరగా వెళ్ళిపోతుందో చూడండి. అందుకే అవయవాలు పనిచేస్తున్నంతవరకు కష్టపడుతూనే ఉండాలి, కష్టపడి పనిచేయాలి, ఏదో ఒక మంచి పని చేయాలి. 1 రూపాయి సంపాదిస్తే 1 రూపాయి 10 పైసలున్న ఇతరులకు దానం చేయాలి. అది అలా ఉన్నప్పటికీ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. అది నా ఆలోచన, నా పైన నేను నిత్య కృషి ఉండను, నిత్యం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనేది నా తత్వం. మీ అందరి ఆశీస్సులతో ఆ తర్వాత విద్యాలయాలు, ఆ సినిమా తర్వాత విద్యాలయాలు ప్రారంభమయ్యాను. దానిలో బ్రహ్మానందం కూడా యాక్ట్ చేశాడు, గమ్మత్తైన కాంబినేషన్ అన్నమాట. మేము దాదాపు 34 సినిమాలు యాక్ట్ చేశాం. ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్, నో డౌట్. మంచి నటుడు, టైమింగ్ ఉన్న నటుడు. అటువంటి నా పక్కన కూడా బ్రహ్మానందం కాకుండా ఇంకొక నటుడు ఉంటే అంత రాణించకపోవచ్చు. ఎప్పుడు కూడా యాక్షన్ టు రియాక్షన్, అతనికి రియాక్షన్ ఇస్తే నేను ఒక రియాక్షన్ ఇస్తే మాట మాటకు సమాధానం, ఆ జర్కులు, ఆ డైలాగులు, ఆ ఉంపు సొంపులు అన్నీ అత్యద్భుతంగా చేయగలిగిన మంచి నటుడు బ్రహ్మానందం. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. అలాగే చాలామంది చేశారు పేరుకుని, ఇంకా చాలామంది కొంతమంది చేశారు గుర్తుకు రాలేదు. ఇరవై ఫైట్ మాస్టర్, ఫైట్ మాస్టర్ పడితల్లో అద్భుతంగా చేశాడు. ఎవరి టెక్నీషియన్ ప్రతి పాట ఆణిముచ్చు. రసరాజు అని తణుకులో ఉంటాడు, కొత్త రైటర్. ఆయన అల్లుడు కలిగి పెట్టాను, నేనే ప్రోత్సహించింది. జగ్గయ్య గారు పరిచయం చేశారు. అందమైన బెన్నెలలోన అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది ఆ పాటకు అప్పట్లో. ఇక అన్నగారి ప్రభుత్వం ఆ తర్వాత లేదు. అందువల్ల ఆ పిక్చర్ నాకు అవార్డులు ఇవ్వలేదు. అవార్డులు ఎవరికి కావాలి? సినిమా తీస్తే మంచి పేరు రావాలి, డబ్బు రావాలి, తీసిన దానికి ఫలితం దక్కాలి. మనం పైరు పెట్టినా తుఫాను వచ్చి కొట్టుకుపోకుండా, ఏదైనా నష్టం జరగకుండా, మనం పెట్టిన రూపాయికి 10 రూపాయలు వస్తే ఆ రైతు ఆనందపడతాడు. అలాగే ఇక్కడ వ్యాపారం, నేను నిర్మాత శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మరి తీసాం, విజయాన్ని సాధించింది, 4 రూపాయలు ఇచ్చింది. ఆ ఫంక్షన్లో నేను చాలామందికి అసోసియేషన్స్కి డబ్బులు ఇచ్చాను కూడా. నేను చాలామంది ఎక్ట్రాస్, చాలామంది ఆయన్ని చేసిన దానాన్ని గురించి మనం చెప్పుకోవడం గొప్ప కాదు, నేను గొప్పవాడిని కాదు, నాకున్న దానిలో ఇవ్వగలిగాను.